పదకొండు దాటినా లేవకుండా మంచంలో నిద్రపోతున్న తండ్రి కొడుకులు ప్రసాద్ రమేష్ల దగ్గరికి వస్తారు అత్తాకోడలు శారదానమిక. చూడండి అత్తయ్య, దొంగతనంగా చేపలు పట్టుకొచ్చే పని మర్చిపోయి మావయ్య ఆయన ఎంత మంచిగా నిద్రపోతున్నారో. చూస్తున్నాను కోడలా, ఆయన ఈ తండ్రి కొడుకులకి రేపటి గురించి ఎలాంటి బాధ చీకు చెంత లేదు. ఈరోజు ఈ పూట గడిస్తే చాలన్నట్టుగా చూస్తున్నారు. లేపండి అత్తయ్య, టైం చూస్తుండగానే గడిచిపోతుంది. మళ్ళీ మనం రేపు ఊరంతా తిరిగి అమ్మడానికి చేపలుండవు. చేపలు అమ్మకపోతే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అవునవును కోడలా, ఇప్పుడే నిద్ర లేపుతాను. ఏవయ్యా బాబు రమేషు, లేవండి, పదకొండు దాటింది. మళ్ళీ చెరువు దగ్గర కాపలా ఉండే ఆ సంపత్గాడొస్తాడు అని శారద నిద్ర లేపటానికి ప్రయత్నం చేస్తుంటే ఉలుకు పలుకు లేకుండా ప్రసాదు రమేషు పడుకుని ఉంటారు. ఇక అనామిక తన భర్త రమేష్ ని చూస్తూ, లే బావా లే, నువ్వు మావయ్య వెళ్ళి దొంగతనంగా చేపలు పట్టుకొస్తేనే కదా నేను అత్తయ్య వాడి నమ్ముకొచ్చేది. లే బావా లే. అలా అత్తాకోడళ్ళు ఒకరి తరువాత ఒకరు కొంత సమయం వరకు ప్రసాద్ రమేష్లని నిద్రలేపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంతకు నిద్రలేవరు. శారదకి కోపం వస్తుంది. వీళ్ళు ఇలా నిద్ర లేవరు కోడలా, ఇప్పుడు చూడు అని వాళ్ళ దగ్గర నుంచి కోపంగా శారద బయటకొచ్చి చల్లని నీళ్ళని ఒక బకెట్ నిండా పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ మీద పోస్తుంది. అంతే, చల్లని నీళ్లకి తుళ్ళిపడి తండ్రి కొడుకులిద్దరూ నిద్రలేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న అత్తాకోడళ్ళని చూస్తారు. మరేమీ మాట్లాడకుండా వాళ్ళ తీసుకొని చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువు గట్టున ఉన్న చెట్టు చాటుకు దాక్కుని చెరువు వైపు చూస్తూ, రాత్రిపూట దొంగతనంగొచ్చి చెరువులో చేపలు పట్టుకుపోతున్నారా అని అయ్యగారు చెప్పారు కదా, ఈరోజు ఆ చేపల దొంగలకి నా చేతిలో ఉంటుంది అని అనుకుంటూ ప్రసాద్ రమేష్ చెరువు దగ్గరికి రావటం చూస్తాడు. వాళ్ళు చేపలు పట్టే పనిలో ఉంటే అతను వాళ్లకి కనబడకుండా లావుపాటి కర్ర పట్టుకొని వాళ్ల వెనక నుంచి ఇద్దరి తలల మీద గట్టిగా కొడతాడు. అంతే, ప్రసాద్ రమేష్ ధనైల్మణి కింద పడతారు. తెల్లారుతుండగా చేపలు పట్టడానికి వెళ్లిన తమ భర్తలు ఇంకా ఇంటికి రాలేదని ఇంటి దగ్గర ఉన్న అత్తాకోడళ్ళు కంగారు పడుతూ ఉంటారు. వాళ్ల దగ్గరికి సంపత్ వచ్చి, శారదత్తయ్య, దొంగతనంగా చెరువులో చేపలు పడ్డానికి వచ్చిన ప్రసాద్ మావుని రమేష్ బావుని పంచాయతీ చెట్టుకు గట్టేశాను, 9 గంటలకి పంచాయతీ దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు పరుగున పంచాయతీ చెట్టు దగ్గరికి వస్తారు. అక్కడ ప్రసాద్ రమేష్ కట్టేసి ఉంటారు. ఉదయం సమయం 9 గంటలవుతుంది. ఊరి వాళ్ళు ఊరి పెద్ద మనిషి వస్తారు. చేపల చెరువుని వేలంలో పాడుకున్న ధర్మేంద్ర, అతని దగ్గర పనిచేస్తున్న సంపత్ కూడా వస్తాడు. ఏమయ్యా ప్రసాద్, ఇలా దొంగతనం చేయడం తప్పు కదా. ఇప్పటి వరకు వాడి చెరువులో చాలా చేపల్ని మీరు పట్టుకున్నారు. అత్తాకోడళ్ళు వెళ్ళి అమ్ముకొచ్చారు. ఇప్పుడు మొత్తం కలిపి 50,000 వరకు 2 నెలల్లో ఈ ఏడాది చేపల వేలం పాడుకున్న ధర్మేంద్రకి కట్టేయండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు ఆశ్చర్యపోతారు. క్షణం తర్వాత తేరుకొని వాదన చేస్తారు. కానీ పెద్ద మనిషి చెప్పింది చెయ్యమని అతను వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు ఇంటి దగ్గర ఉన్న అరుగు మీద కూర్చొని 50,000 రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడే కోడలికి ఒక ఆలోచన వస్తుంది. అదే ఇంట్లో చేపల పెంపకం. ఇంట్లో చేపల పెంపకం ఏడు కోళ్ళా, పొలం దగ్గర పెంచుదామంటే మనకి పొలం ఎక్కడుంది అత్తయ్య? పోనీలే, తెలిసిన వాళ్ళని అడుగుదామంటే అత్యాశకు పోయి అద్దె ఎక్కువ అడుగుతారు. అందుకని ఇంట్లోనే చేపల్ని పెంచుదామని నిర్ణయానికి వచ్చాను అని చెప్పగానే ఎవ్వరు అనామిక మాటని ఆలోచనని కాదనలేకపోతారు. దాంతో అనామిక తను దాచిపెట్టుకున్న డబ్బులతో నీళ్లు బయటకు వెళ్లకుండా ఇంటికి ముందుగా మరమ్మతులు చేయిస్తుంది. చేపల పిల్లలని కొంటుంది. ఇంట్లో పట్టుకున్న నీళ్లలో వదిలిపెడుతుంది. వాటికి కావాల్సిన దానా పెడుతూ పెంచుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చేపలు పెద్దవవుతూ ఉంటాయి. అలా పెద్దవవుతున్న వాటిని పట్టుకొని అత్తాకోడళ్ళు బుట్టలో వేసుకుని ఊరంతా తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉంటారు. చేపలమ్మా చేపలు, తాజా తాజా చేపలు, మా ఇంట్లో పెంచిన చేపలు రావాలమ్మా రావాలి. బయట మార్కెట్లో కిలో 200 ఉంది, నా దగ్గర 150 రూపాయలే. చేపలు తినాలనుకున్న వారికి తాజా చేపలు అని అనామిక ఊరికి ఒకవైపు తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. చేపలు తినాలనుకున్న వారొచ్చి అనామిక దగ్గర ఉన్న చేపల్ని చూసి నచ్చి కొంటారు. ఏమాత్రం బేరమాడకుండా తీసుకెళ్తూ ఉంటారు.
అదే ఊరిలో మరొక్క చోట అత్తగారు శారద చేపలు అమ్ముతూ వెళ్తుంది. అలా కొంత డబ్బు వాళ్ళ చేతికి వస్తుంది. ఇలా అయితే మనం 2 నెలల్లో 50,000 రూపాయలు సంపాదించడం కష్టం అత్తయ్య. ఇంకా ఏం చేద్దాం కోడలా, ఎప్పటికీ ఊరికి 2 వైపులా ఇద్దరం చేపలు నమ్ముతున్నాం. రోజు చేపలు తినలేరు కదా, ఒక రోజున డబ్బులు వస్తాయి, మరొక రోజున రావు కోడలా. అలా అని బాధపడకూడదు అని అంటుండగా అనామిక మాత్రం ఇంకా ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అప్పుడు అనామికకి మరొక సరికొత్త ఆలోచన వస్తుంది. వెంటనే తన మామయ్యతో ఇలా అంటుంది. మావయ్య, టౌన్ లో ప్రాణాలున్న చేపలంటూ ఒక షాప్ పెట్టుకుందాం, అది మీరు చూసుకోవాలి అని చెప్పగానే అందుకు ప్రసాద్ ఒప్పుకుంటాడు. అంతేకాకుండా వర్మ అనే చేపలు సప్లై చేసే అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెరుగుతున్న చేపల గురించి వివరంగా చెప్తుంది అనామిక. అందుకు వర్మ సంతోషపడుతూ, ఓకే అనామిక, ఇక నుంచి మేము మీ దగ్గర చేపలు కొంటాం, ఇలాగే పెంచుతూ ఉండు అని వర్మ చెప్పి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుల్ని తీసుకెళ్లి అనామిక అత్తగారు శారదకి ఇస్తుంది. అత్తయ్య, ఇప్పటి వరకు 30,000 రూపాయలు వచ్చాయి, ఈ డబ్బుల్ని తీసుకెళ్లి ఆ ధర్మేంద్రకు ఇచ్చేద్దాం పదండి అని చెప్పి అనామిక శారదను తీసుకుని అదే ఊరిలో ఉంటున్న ధర్మేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటి అత్తా కోడల్లో ఇలా వచ్చారు? మీ డబ్బులు కొంత రెడీ చేశాం బాబుగారు, వాటిని ఇచ్చి వెళ్దామని వచ్చాం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బుల్ని ధర్మేంద్రకు ఇచ్చేసి ఇంటికి వెళ్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి ధర్మేంద్రకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు ఆ అత్తాకోడళ్ళు ఇద్దరు. ఇక అప్పటి నుంచి ఈ అత్తాకోడళ్ళు ఇంట్లోనే చేపల్ని పెంచుతూ వాటినే అమ్ముకుంటూ ఆనందంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మట్టి ఇంట్లో ఒక మూల చనిపోయిన తన భర్త ప్రసాద్ ఫోటో పెట్టి దండవేసి దీపం పెడుతుంది శారద. మనవరాలు భవ్య అరటిపల్లిస్తుంది. మనవడు హరీష్ స్వీట్ డబ్బా ఇస్తాడు. వాటిని ప్రసాద్ ఫోటో ముందు పెట్టి దండం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, చూస్తుండగానే 5 ఏళ్ళు గడిచిపోయాయి. నువ్వు తోటమాలిగా చేసిన జోగేంద్ర పటేల్ దగ్గరే బాబు రమేష్ కూడా తోటమాలిగా చేస్తున్నాడు అని చెబుతూ ఉండగా కొడుకు రమేష్ అక్కడికి వస్తాడు. తండ్రి ఫోటోకి దండం పెట్టుకుంటాడు. నాన్న, ఎక్కడ ఉన్నా నీ ఆత్మ శాంతించాలి, ఇక్కడ అమ్మకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను, నన్ను దీవించు. నువ్వు వదిలి వెళ్ళిన తోటమాలి పనినే ఇప్పుడు నేను చేస్తున్నాను, జోగేంద్ర పటేల్ నన్ను బాగా చూసుకుంటున్నాడు అని మొక్కుకొని ఒక స్వీట్ని తీసుకొని తింటాడు. ఆ తర్వాత, అమ్మా నేను తోట వరకు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కూలీ పనికి వెళ్లాలని టిఫిన్ డబ్బా పట్టుకుని ఫోటో దగ్గరికి వస్తుంది కోడలు అనామిక. ప్రసాద్ ఫోటోకి దండం పెట్టుకుంటుంది. మావయ్య, మీరు సంతోషంగా ఉండండి, మమ్మల్ని దీవిస్తూ ఉండండి, అత్తయ్యకు ఎలాంటి లోటు రాకుండా లేకుండా మేము చూసుకుంటాం అని చెప్పి అనామిక కూడా ఒక స్వీట్ తీసుకుని తింటుంది. ఆ తర్వాత పిల్లలకి శారదకు చెప్పేసి లంచ్ డబ్బా పట్టుకుని కూలీ పనికి వెళ్ళిపోతుంది. శారద ప్రసాద్ ఫోటో చూస్తూ, నేనింటి దగ్గరుండి మనవడు హరీష్ని మనవరాలు భవ్యని చూసుకుంటున్నాను, కొడుకు కోడలు కలిసి కట్టుగా తలొక పని చేసుకుంటూ ఇలా మమ్మల్ని పోషించుకుంటున్నారు అని చెప్పగానే భవ్య హరీష్ ఇద్దరు ప్రసాద్ని చూసి దండం పెట్టుకుని అక్కడ పెట్టిన పళ్ళని తీసుకుని తింటూ ఉంటారు. మామిడి తోటకు వెళ్ళిన రమేష్ మామిడి చెట్ల దగ్గర రాలిన ఆకుల్ని మామిడి పళ్ళని శుభ్రం చేస్తూ ఉంటాడు. కూలీ పనికి వెళ్ళిన అనామిక ఇటుకలు మోస్తూ ఉంటుంది. అలా ఆ పగలు గడిచిపోతుంది. రాత్రి అందరూ కలిసి కూర్చుని ఉన్నంతలో తినేసి ఒక మంచంలో పిల్లలతో కలిసి శారద పడుకుంటుంది. మరొక మంచంలో అనామిక రమేషు పడుకుంటారు. ఓ అర్ధరాత్రి వాతావరణం మొత్తం మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. జోరుగా వర్షం పడటం మొదలైంది. కరెంటు పోతుంది. అందరూ లేచి కూర్చుంటారు. కోడలా, లాంతర్ వెలిగించు. అలాగే అత్తయ్య అని వెళ్ళి అనామిక లాంతర్ తీసుకొచ్చి వెలిగిస్తుంది. బయట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. రమేష్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు. నిండుగా కాసిన మామిడి పంట ఏమవుతుందో ఏమో. నేల పాలవుతుంది బాబు, ఈ వాన పంటల్ని జడగొట్టే వాన. ఈ వాన ఎంతమంది రైతుల ప్రాణాలు తీసుకుంటుందో, ఎన్ని మోగ జీవాలని చంపుతుందో. అమ్మా, నేను వెళ్ళి పటేల్కి చెప్పొస్తాను. వద్దు బాబు వద్దు, వర్షం పడుతుంది, రోడ్లు కూడా సరిగా ఉండవు. ఆయన పెద్ద ఇంట్లో రాజు అలాగుంటాడు. ఎవైనా ఉంటే రేపు పొద్దున్నే వెళ్ళి మాట్లాడుకోవచ్చు బాబు.
అవునండి, అత్తయ్య చెప్పేది నిజమే కదా. వర్షం పడుతుందని వారికి కూడా తెలిసి ఉంటుంది కదా, వారున్న చోటు కూడా పడుతూ ఉంటుంది కదా అని చెప్పడంతో రమేష్ వెళ్లకుండా ఉండిపోతాడు. ఆ రాత్రి మొత్తం లాంతర్ వెలుగులో నిద్రపోతారు. మరుసటి రోజున రమేష్ మామిడి తోట దగ్గరికి వచ్చి చూస్తాడు. మామిడి పళ్ళు పంట మొత్తం నేలరాలిపోయి కనిపిస్తాయి. వాటిని చూసి రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే కారులో జోగేంద్ర జమీందార్ మామిడి తోట దగ్గరికి వస్తాడు. నాశనమైన మామిడి పళ్ళ పంటని చూసి బాధపడతాడు. రమేష్తో ఇలా అంటాడు, రమేష్, పంటను చూస్తుంటే మొత్తం నాశనమైనట్టుగా అనిపిస్తుంది. నేనిక్కడ ఉండి నష్టాలు భరించలేను. నువ్వే మొత్తం తీసుకో, వీటి మీదనే నీ జీతం డబ్బులు సంపాదించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. రమేష్ ఇంటికొచ్చి శారదకు అనామికకి చెప్తాడు. పిల్లల్ని తీసుకొని అందరూ మామిడి తోట దగ్గరికి వస్తారు. కింద పడిన పళ్ళని చూస్తూ బాధపడతారు. చెట్టు మీద అక్కడక్కడ ఉన్న మామిడి పళ్ళని చూస్తాడు రమేష్. అన్నీ పళ్ళని కోస్తాడు, ఒక దగ్గర కుప్పగా పోస్తారు. వాటిని చూస్తూ, ఇప్పుడు చెప్పమ్మా ఏం చేద్దాం? ఏముంది బాబు, నువ్వెలాగే చెట్ల మీద మిగిలిన పళ్ళని తీసుకొచ్చి కుప్పలాగా పోస్తా ఉండు, నేను కోడల బొట్టల్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటాం. అలా కాదత్తయ్య, ఇంకా ఏదైనా ఆలోచన చెయ్యాలి అని ఆలోచన చేస్తుండగా పిల్లలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఇలా అంటారు, అమ్మా నువ్వు మ్యాంగో మ్యాగీ నూడిల్స్ చేసి పెట్టేదానివి కదా, గుర్తుందా అమ్మా నీకు? అవునమ్మా, వాటి కోసం నేను అన్నయ్య నాకు కావాలి నాకు కావాలని కొట్టుకునే వాళ్ళం కదా. అప్పుడు అనామికకి గుర్తుకొచ్చింది. అవును పిల్లలు, భలే సమయంలో భలే గుర్తు చేశారు. అత్తయ్య, నేను మ్యాంగో మ్యాగీ నూడిల్స్ తయారు చేసి అమ్ముతుంటాను. నేను ఇంటి దగ్గరే ఖాళీగా ఉండడం ఎందుకు చెప్పుకోడలా? ఒక తోపుడు బండి మీద ఊరంతా తిరుగుతూ మామిడి పళ్ళని అమ్ముతూ ఉంటానులే. వద్దులే అత్తయ్య, మీరు నేను పిల్లలం కలిసి మామిడి పళ్ళ మ్యాగీ నూడిల్స్ తయారు చేసి అమ్ముతూ ఉందాం. నేను వాటిని తయారు చేస్తుంటాను, వచ్చిన వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోండి. నాకు ఆర్డర్ చెప్తే వాళ్ళకి కావలసిన మ్యాంగో మ్యాగీ నూడిల్స్ చేసిస్తాను. పిల్లలు సర్వీస్ చూసుకుంటూ ఉంటారు. అలాగే కోళ్ళ అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. రమేష్ పిల్లలు కూడా ఒప్పుకుంటారు. మరుసటి రోజున అనామిక రోడ్డు మీద ఒక మంచి చోటు చూసుకొని అనామిక మ్యాంగో మ్యాగీ నూడిల్స్ చేసి అమ్మటం మొదలు పెడుతుంది. రండి బాబు రండి, మ్యాంగో మ్యాగీ నూడిల్స్ వేడివేడిగా రెడీ అవుతున్నాయి. చిన్న ప్లేట్ 20 రూపాయలు, పెద్ద ప్లేట్ 30 రూపాయలు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తోంది, అంత రుచిగా ఉంటాయి. రండి బాబు రండి అని అరుస్తూ ఉంటుంది అనామిక. అలా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి అనామిక చెబుతున్న మ్యాంగో మ్యాగీ నూడిల్స్ విని విన్నట్టుగా కొందరు వెళ్ళిపోతుంటే మరికొందరు టేస్ట్ చేయడానికి వచ్చి తింటూ ఉంటారు. అలా అనామిక మొదలుపెట్టిన మ్యాంగో మ్యాగీ నూడిల్స్ వ్యాపారం రోజురోజుకి ప్రజాదరణ పొందుతూ తినటానికి ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. దాంతో అనామిక మరింత ఎక్కువగా మ్యాంగో మ్యాగీ నూడిల్స్ తయారు చేసి అమ్ముతూ ఉండేది. అది కాకుండా శారద అనామిక నూడిల్స్ కొట్టుపక్కనే మామిడి పళ్ళ బండి పెట్టుకొని మామిడి పళ్ళు తక్కువ ధరకే అమ్ముతూ ఉండేది. ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, కష్టం అనుకున్న వాళ్ళు కాదని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక మ్యాంగో మ్యాగీ నూడిల్స్ వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉంటుంది, రాబడి కూడా బాగుంటుంది. దాంతో అనామిక వాళ్ళ స్థితిగతులు మారుతూ ఉంటాయి. హరీష్ భవ్య మంచి స్కూల్కి యూనిఫామ్ వేసుకుని మరీ వెళ్తూ ఉంటారు. రమేష్ మాత్రం జోగేంద్ర పటేల్కి నమ్మకమైన తోటమాలిగా ఉంటూ అక్కడే పనిచేస్తూ ఉంటాడు. మామిడి తోటని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు.